ఎవరిని నమ్మొద్దండి మీ శక్తిని మీరు నమ్ముకోండి మీ శక్తిని మీరు నమ్ముకోండి నేను ఎందుకు రెండోసారి కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఏం తెలియదు నాకు అన్యాయం జరుగుతూ ఉంది దారుణ అన్యాయం జరుగుతూ ఉంది ఏమో ఒట్టాపత్తిగా నేను ఏమైనా చేయగలను నా వల్ల ఏమైనా అవుతుందా ఖచ్చితంగా నేను నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కంటే నాకు ఒక చిన్న విషయం నేను రాజకీయ నాయకులు సంపాదించలేదు ఏమో సంపాదించలేదు ముందుగా నేను ఆయన సార్ నేను ఎవరిని కూడా ఉద్దేశం తప్ప ఎందుకంటే నేను రాజకీయ నాయకులు అవుతారు అంత మాత్రం అధికారం లేదు నాకు అందరికన్నా కూడా దేవుడు నాకు న్యూస్ చూసా కేఏ పాల్ గారు హైకోర్టులో ఫిల్ వేశారు హైకోర్టులో ఫిల్ వేశారు ఎవరు లేదా బెటర్ అయిపోయింది అతను మాట్లాడుతున్నాను సరే కొంతమంది కొన్ని మీడియా వర్గాలు ఆయన కమిడియన్ గా చూపించింది అనుకోండి ఒక మనిషి ఇక్కడ ఏముండండి అండి ఫెస్టివల్స్ నుంచి అమెరికా వెళ్ళి 747 బోయింగ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లేదండి కానమ్మ ఆ గౌరవం పాల్గొనండి మనం అంటే అలా ఇవ్వకుండా కమిడియన్ నిజానికి అదే అలాగనే ఏర్పడింది మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అలా ఒక కామెడీగా చూపించి కాంగ్రెస్ అంటే అవినీతిని చూపించి అలా ఏర్పడి ఎందుకంటే నేను మోడీ గారికి సపోర్ట్ చేసి ఓహో తగదిరిగా ఫ్లైట్లో హెలికాప్టర్లో నాయక్ గారు వెళ్ళిన తగదిరిగా నేను కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ దుర్మార్గం అభివృద్ధి అలాంటిదే పాపం కేఏ పాల్ గారిని కూడా అలాగే చేశారు ఆయన మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు పాపం ఈ ఊపు చూసుకొని ఎట్లా పెట్టి అది మాట్లాడేప్పుడు ఆయన కమిడీ ఏం చేశారు పొద్దున ఎవరు చెప్తున్నారు ఆయన హంగర్ స్ట్రైక్ చేయబోతున్నారు ఏమైనా ఆయన అమెరికాలో హండ్రెడ్ ఫైవ్ చేసి ఎవరు పట్టించుకోరు మన వాళ్ళు అక్కడ ఎక్కడ చేస్తే పట్టించుకోరు అక్కడ కాదు ఇక్కడ రమ్మను భయ అని చెప్పారు ఏది కావాలండి దయచేసి ఆలోచించండి మీ ఎజెండా బాగుంది మీరందరూ చేసేది బాగుంది కానీ ప్రజలు రావాలా మీ వెనకాల రావడానికి చూసారా ఎట్లా ఆ వెనకాల రావాలా ఎవరు కూడా బిజీ అయిపోయారు ఎవరు కూడా బిజీ మీ ప్రతి ఒక్క ఇంట్లోకి వస్తాయి ఈ సమస్య కాదు ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలోకి వస్తాయి ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం పాపం పెట్టాలని గేమ్ అదే రాలిట్లా బీజేపీ గేమ్ కోసం పెట్టాలి రాలిట్లేదు అతను కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా రాజకీయం దుర్మార్గం భవిష్యత్తు మీద నాటకాలు రాబోయే తరాలను ఆడుకోవటం గంట దయచేసి మీరు ఎవ్వరు చూడండి నేను చెప్పాను కదండి మీరందరూ మీకు మీరు ఆలోచిస్తున్న ఎంప్లాయీస్ మీ బాధ్యత ఇది మీ సంస్థను కాపాడవలసిన మీ బాధ్యత అండి ఇది ఆ బాధ్యతను విస్మరిస్తే మాత్రం మీరు మీ కుటుంబానికి అన్యాయం చేసినట్టు కాదు రాబోయే తరతరాలకు మీరు అన్యాయం చేసినట్టు మీరందరూ ఈ జనరేషన్ ఇది జరిగిందంటే మాత్రం భగవంతుడు మనల్ని క్షమించదండి ఎవరు అనుకుంటారు నేను సంపాదించిన నా ఇంటికి నా బిడ్డలకి నా తల అలా జరగదు ఏది నిలవదు అది ఎట్లా పోతుందో తెలియదు మన పొట్టం ఇంత పొట్టండి ఎంతమంది ట్యాబ్లెట్ వేస్తారు కదా 50 తర్వాత ట్యాబ్లెట్ వేస్తేనే అరుగుద్ది లేకపోతే అరగదు గట్టిగా తిన్నాం బిర్యానీ వేసామంటే ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ అరగదు ఎందుకండి మంచి క్లైమేట్ కోరుకుందాం ఇప్పుడు ఇదే ప్రైవేట్ చేసింది పొద్దున ఇది కనుక ప్రభుత్వ ఆసుపత్రి దాకా వస్తే అప్పుడు ఉంటుందండి సహకారం అవుతుంది అది ఖచ్చితంగా అయిపోతుంది పోలవరం ఈరోజు పోలవరం హైటెక్ ఎక్కువని బీజేపీ వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారు స్టేట్ గవర్నమెంట్ అది తగ్గిస్తే ఉత్తరాంధ్ర మళ్ళీ ఎన్నారవుతుంది మళ్ళీ చెప్తాను మళ్ళీ ఎన్నారవుతుంది ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు ఉన్న అవసరాలకు ఉన్న నీరు సరిపోదు ఖచ్చితంగా పోలవరం వస్తేనే ఇటు ఉత్తరాంధ్ర అయినా అటు దక్షిణాంధ్ర అయినా ఎవరైనా నిలబడగలిగేది గోదావరి నీళ్ళని మనందరం తీసుకోగలిగింది ఇలాంటి సమస్యలు అన్ని సమస్యలే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కటి వదిలేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక్కడ మీకు ఇంకోటి జీవితం దాన్ని తీసుకోవాలని కళ్ళ ముందే ఉందా అది కూడా ఏం లేదు వచ్చే ల్యాండ్ ఉంది పోస్ట్ కోడ్ పట్టాలి కదా కడపలో కట్టొచ్చుగా ఇవన్నీ అబద్ధాలండి బ్యాంకులు మొత్తానికి బ్యాంకుల దగ్గర అప్పులు చేసి పోస్ట్ కోడ్ 30,000 కోట్లు తీసుకురా కాలేదు మళ్ళీ స్కీమ్ బ్యాంక్ ఒక 50 లక్షలో 60 లక్షలో తీసుకొచ్చి బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకొని నడుపుతాడు మళ్ళీ దాంట్లో ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి 2,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు వెళ్ళిపోతాయి అవును ఎట్లా ఎప్పుడు సాకారం అవుతుంది ఎప్పుడు మన సమస్యకు పరిష్కారం భయపడాలి ఒకసారి ఒక తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు గట్టిగా నిలబడ్డామంటే ఇంకా తర్వాత తప్పు చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి అంత ధైర్యం లేదు
సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి కానీ ఇక్కడే మనకు బ్రేకులు పడతా ఉన్నాయి. ఈ బ్రేకులు పడటం వల్లనే మనందరం కూడా లీడర్ నేను అన్నది ప్రతి ఒక్క లీడర్ దుర్మార్గుడు కాదు. నేను ఒక లీడర్ లీడర్ ఏమి నమ్మలా ఆయన ఏమి చేయలేదు అంటే తెలియదండి బేసిక్ గా ఏమి తెలియని అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. ఇంత గతం నుంచి కలకత్తా లక్ష్మి వస్తాయి ఎందుకో రవీంద్రనాథ్ ఏదో చెప్పండి నమ్మళ్ళకి బియ్యం ఇచ్చాం ఈ డ్రామాలు ఇంట్రా బాబు నెమళ్ళకి బియ్యం వేస్తున్నారు పుస్తకాలతో కూడా కొన్ని ఇంగ్లీష్ అది చదవటం రాదా లాంగ్వేజ్ కూడా రాదా ఇంకా నేర్చుకున్నాడు పాపం మాట్లాడటం నేర్చుకున్నాడు తప్పలేదు. ఈ స్థాయికి ఎదిగేవాడు గొప్ప విషయం. ఒక చదువు లేని మనిషి దేశాన్ని స్థాయికి ఎదిగేవంటే భగవంతుడికి చాలా గొప్ప వరం ఇచ్చాడు అప్రిషియేట్ చేస్తాం. దాని సన్మార్గంలో నీ వల్ల కాబట్టి పక్క దొరుకుతాం. నా వయసు 70 సంవత్సరాలు అని నేను పరిపాలించి గురించి ఉన్న రమ్మను అంటే గౌరవం తప్పకుండా అయిపోయేది హ్యాపీగా. ఇదేంటండి ఎయిర్ ఇండియా తీసేస్తానంటారు నవరత్నాలు నేర్పేస్తానంటారు గవర్నమెంట్ కూర్చో గవర్నమెంట్ వ్యాపారాలు చేయదు అని అంటావు గవర్నమెంట్ వ్యాపారం చేస్తే ఎవరు చేస్తాడు ఇక్కడ ఎవరికి డబ్బు ఉన్నాయి. మీరందరూ గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ ఒకటి చేసినా 130 కోట్ల మంది డబ్బులతోనే మీరందరూ వ్యాపారాలు చేస్తున్నారు బాబు అది మర్చిపోయి ఇదేదో కొత్త గవర్నమెంట్ మీ తాత ఇతర బ్యాంక్ మీ తాత ఉన్నట్టు మీ తాత మీ వ్యాపారాలు చేస్తున్నట్టు ఏదో జరిగినప్పుడు ఎందుకు మేమందరం కట్టే పనులతోటి మీరు కంపెనీలు పెట్టినా ఉద్యోగాలు ఇచ్చినా ఏం చేసినా